ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమముగా ఉన్నారని ప్రభునందు నేను నిరీక్షిస్తున్నాను. అవును ప్రియులారా, మీరందరూ ఆరోగ్యంగా క్షేమముగా ఉండాలని ఒక దైవజనుడిగా నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ఎందుకంటే బైబిల్ ఇలా రాయబడి ఉన్నది, మీ విషయమై దేవుడు చింతించుచున్నాడు, గనుక మీ చింత యావత్తు దేవుని మీద మోపి ప్రశాంతంగా జీవించండి అని ప్రభు పేరిట మిమ్మలను వేడుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినములలో మన యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ టీవీలో కానీ ఎక్కడ చూసినా కరోనా అనే వైరస్ గురించి మనం చూస్తున్నాం. ఈ వైరస్ చైనాలో పుట్టినట్లుగా అనేకులు తెలియచేస్తున్నారు. ఈ వైరస్ వలన ఎందరో చనిపోతున్నట్లుగా మనం వార్తాపత్రికలలోనూ యూట్యూబ్ ఛానల్లోనూ మనం చూస్తున్నాం. కరోనా వైరస్ పేరు వింటుంటేనే ప్రజలు దడిచిపోతున్నారు, ప్రజలు భయపడిపోతున్నారు. ఈ వైరస్ కేవలము జంతువుల నుండి వచ్చినట్లుగా తెలియచేస్తున్నారండి. ఇది ఒక జంతువు నుండి మరొక జంతువుకు వ్యాపిస్తున్న ఒక వైరస్. ఈ దినములలో ఆ వైరస్ మనుషులకు వ్యాపించటం వలన మనుషులు అనేక చోట వ్యాధిగ్రస్తులై మృతి చెందుతున్నారు. ఈ దినం మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, కరోనా వైరస్ అంటేనే భయపడిపోతున్న ఈ లోకము కరోనా వైరస్ కంటే అతి భయంకరమైన ఒక వైరస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వైరస్ గురించి కొన్ని వేల సంవత్సరాలుగా పరిశుద్ధ గ్రంథము ఈ లోకానికి తెలియచేస్తుంది, కానీ లోక మానవులు ఆ వైరస్ను పట్టించుకోవటం లేదు. అదేనండి పాపము అనే వైరస్. కరోనా వైరస్ కంటే అతి భయంకరమైన వైరస్ పాపమండి. పాపం అనేది మూడు అక్షరాలతోనే ఉన్నది, కానీ ఈ మూడు లోకాన్ని సర్వనాశనము చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆది కాండములో మనం చూసినట్లయితే ఆది మానవుని ద్వారా పాపం అనే వైరస్ ఈ లోకంలో ప్రవేశించింది. ఆ వైరస్ ద్వారానే మరణము మనుషులకు సంభవించింది. మనుషులు చనిపోవటానికి కారణం ఏంటి తెలిసిన? పాపం అనే వైరస్ అండి. అవును, పాపమును నేను ఒక వైరస్ లాగా పిలుస్తాను, ఎందుకంటే అది ఒకరిలో నుండి మరొకరిలో వ్యాపిస్తుంది ఒక వైరస్ లాగా. కాబట్టి బైబిల్ అంటుంది రోమపత్రిక 5:12, ఒకని ద్వారా పాపము లోకములో ప్రవేశించెను, పాపము ద్వారా మరణము ప్రవేశించెను, అందరూ పాపము చేసిరి గనుక అందరిలో ఆ యొక్క మరణము ఒక వ్యాధిలాగా వ్యాపించింది. ఈరోజు కరోనా వైరస్ను గురించి ఎక్కువగా పబ్లిసిటీ చేస్తున్నారు, ఎక్కువగా యూట్యూబ్లో కానీ అనేక మంది దానిని గురించి అయ్యో భయంకరమైన వైరస్ అని ప్రకటనలు చేస్తున్నారు. కానీ వారికి తెలియని ఒక వైరస్ ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరానికి ముందే ఈ లోకంలో ప్రవేశించింది. అదేనండి పాపం అనే వైరస్. ఈ పాపం అనే వైరస్ వలననేనండి మనుషులు నశించిపోయారు. ఈ పాపం అనే వైరస్ వలననేనండి ఈ ప్రపంచము సర్వనాశనమైంది. ఈ పాపం అనే వైరస్ వలననేనండి మనుషులు దేవుని నుండి దూరమయ్యారు. ఈ పాపం అనే వైరస్ వలననేనండి మనుషులకు మనుషుల మధ్య మంచి సంబంధము లేక తెగిపోయిన స్థితిలో ఒకరిని ఒకరు ద్వేషించుకోవటము, పగ ప్రేమ లేని స్థితి ఈ రోజుల్లో కనబడుతున్నది. ఎక్కడ చూసిన రేపులు కనబడుతున్నాయి, ఎక్కడ చూసిన హత్యలు కనబడుతున్నాయి, ఎక్కడ చూసిన భయంకరమైన కార్యాలు కనబడుతున్నాయి. దీనికి కారణం ఏంటి తెలిసినా? కరోనా కంటే భయంకరమైన వైరస్గా పనిచేస్తున్న పాపము. ఈ పాపం అనే వైరస్ను ఎందుకు మనుషులు పట్టించుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు శాస్త్రవేత్తలు పట్టించుకోలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. పాపం అనే వైరస్ నిన్న మొన్న కాదండి, కొన్ని వేల సంవత్సరానికి ముందే ఏదేను తోటలోనే ప్రవేశించింది. ఆనాటి నుండి ఈ నాటి వరకు లోకంలో నాశనము కనబడుతుంది. ప్రేమ లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు, దీర్ఘశాంతము లేదు. ప్రతి మనిషి అనారోగ్యంగా జీవించడానికి కారణము పాపం అనే వైరస్ అండి. ఈ పాపం అనే వైరస్ను తొలగించడానికి 2000 సంవత్సరానికి ముందు దేవాది దేవుడే మానవుడిగా అవతరించాడు. ఆయన పేరు యేసు క్రీస్తు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలిసినా?
పాపమనే వైరస్ను పూర్తిగా తొలగించటానికి, పాపమును నిర్మూలము చేయటానికి, పాపమును లోకములో నుండి తీసివేయటానికి ఆది మానవుని ద్వారా ప్రవేశించిన ఆ పాపమును దేవుని కుమారుడైన క్రీస్తు పరిపూర్ణంగా తీసివేయుటకే 2000 సంవత్సరానికి ముందు బెత్లెహేము అనే ప్రాంతంలో ఒక బాలుడిగా జన్మించి, ఒక మానవుడిగా జీవించి లోకమంతటిని ప్రభావితము చేసిన ఆయననండి యేసుక్రీస్తు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. 2000 సంవత్సరానికి ముందు ఆ యొక్క వైరస్ను తన మరణము ద్వారా తీసివేశాడు. లోక పాపమును తన శరీరం మీద మోసాడు. లోక పాపముల కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. లోక పాపముల కొరకు ఆయన రక్తం కార్చాడు. లోక పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. లోక పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడండి. ఆనాటి నుండి పాపమనే వైరస్ పరిపూర్ణంగా తీసివేయబడ్డది. బైబిల్ అంటుందండి, మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో 24వ వాక్యములో మనము పాపము నిమిత్తము మృతి పొందినట్లుగా ఆయనే మన పాపములను మ్రాను మీద తానే మోసినట్లుగా బైబిల్ చెప్తుంది. ప్రియులారా, నీ పాపమును, లోక పాపమును దేవుని గొర్రె పిల్లగా వచ్చిన క్రీస్తు ఈ లోకములో 2000 సంవత్సరానికి ముందు మోసాడండి. ఆ పాపము కరోనా వైరస్ కంటే ఘోరమైనది అండి. కరోనా వైరస్ కంటే భయంకరమైనది అండి. నా దృష్టిలో కరోనా వైరస్ అనేది నీ శరీరాన్ని చంపగలదు, కానీ పాపం అనే వైరస్ ఉంది చూసారా, నీ ఆత్మను, నీ మానసిక పరిస్థితిని, నీ భౌతిక శరీరాన్ని పరిపూర్ణంగా నాశనం చేసి నిన్ను దేవుని నుండి, ఆయన మహిమ నుండి, సంతోషము నుండి నరకానికి తీసుకెళ్లగలిగిన అతి భయంకరమైన శక్తివంతమైన వైరస్ అండి పాపము. ఆ పాపమును యేసు 2000 సంవత్సరానికి ముందే తీసివేశాడు. పాపము నుండి పరిపూర్ణమైన విడుదల ఇచ్చాడు మనుషులకు. పాపము నుండి పరిపూర్ణమైన విముక్తి కలగజేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ పాపమనే వైరస్ నుండి మీరు విడుదల పొందాలంటే మీరు చేయవలసినది ఒకటే, ప్రభు దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులరా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును అన్నాడు. అవును, విశ్రాంతి లేని జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఇదిగో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, రండి ఆయన దగ్గరకు, మీ జీవితాన్ని సమర్పించుకోండి. పాపమనే వైరస్ నుండి విడుదల పొందండి. అస్సలు భయంకరమైన పాపమనే వైరస్ నుండి మీరు విడుదల పొందితే కరోనా లాంటి వైరస్ నిన్ను, నీ కుటుంబాన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను స్వస్థపరచు యెహోవానని. నువ్వు దేవుని బిడ్డగా మారితే ఈ ప్రపంచంలో ఏ తెగులు వచ్చినా, ఎలాంటి నూతనమైన రోగాలు వచ్చినా, ఎటువంటి జబ్బులు వచ్చినా దేవుని బిడ్డలకి ఏ కీడు రాదండి. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలనుగా విడిచిపెట్టను, నేను విడువను, మిమ్మల్ని ఎడబాయని అంటున్నాడు. రండి దేవుని బిడ్డలారా క్రీస్తు యొద్దకు. ఆయన 2 చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోండి. ఈ మాటల ద్వారా నేను ముగిస్తున్నాను. మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, 2000 సంవత్సరానికి ముందు నీ ప్రియ కుమారుడైన యేసుని లోకానికి పంపి పాపమనే వైరస్ను పరిపూర్ణంగా సిలువ మీద మీరు నిర్మూలము చేశారు. పాపమును పరిపూర్ణముగా తీసివేశారు. మానవులకు పాప క్షమాపణ అనుగ్రహించారు. మానవులకు శాంతి సమాధానమును, నిత్య జీవాన్ని అనుగ్రహించారు. ఈనాడు మనుషులు వాటిని గుర్తించక ఏదో చిన్న చిన్న ఈ కరోనా వైరస్కు భయపడి వణికిపోతున్నారు. ప్రభువా, ఇదిగో పాపం అనేది కరోనా వైరస్ కంటే భయంకరమైనది. అందుకొరకే మీరు మానవుడిగా వచ్చి సిలువ మీద ఘోరమైన మరణాన్ని అనుభవించారు. ఈ మనుషుల మనోనేత్రాలు యేసు నామమున తెరవమని వేడుకుంటున్నాము తండ్రి. క్రైస్తవుల మనోనేత్రాలు యేసు నామమున తెరవమని వేడుకుంటున్నాము తండ్రి. పాపుల యొక్క మనోనేత్రాలు యేసు నామమున తెరవమని వేడుకుంటున్నా. ప్రతి మనోనేత్రాలు క్రీస్తు మహిమను చూడాల. ప్రతి మోకాలు క్రీస్తు ఎదుట వంగాల. ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లుగా అద్భుత ఆశ్చర్యకర ఈ చివరి దినాలలో నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. మా భారతదేశమంతటా నీ పరిశుద్ధాత్మ వర్షపు జల్లులను యేసు నామమున కుమ్మరించమని వేడుకుంటున్నా. ప్రతి సంఘాలు ఉజ్జీవింపబడును గాక, ప్రతి దైవజనులు ఉజ్జీవింపబడును గాక, ప్రతి నేల భారతదేశంలో ఉజ్జీవం పొందుకొని నీ రాజ్యానికి వారసులుగా మా భారతదేశాన్ని మార్చమని తెలియజేస్తూ ఈ కరోనా వైరస్కు భయపడుతున్న ప్రతి ఒక్కరిని ఆ వైరస్ వలన మనుషులకు ఏ కీడు రాదు అన్న జ్ఞానం ఒక్కొక్కరికి కలగ చెయ్యమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, కరోనా వైరస్కు భయపడగాకండి, క్రీస్తును అంగీకరించండి.
మీ జీవితాన్ని ఆయనకు సమర్పించినట్లయితే మీరు క్రీస్తు నందు నూతన సృష్టి అవుతారు. అవును, క్రీస్తే మీకు కాపుదల, క్రీస్తే మీకు రక్షణ. ఆయనలో ఏ వైరస్ కూడా మిమ్మల్ని హాని చేయదండి. క్రీస్తు నందు మీరు నూతన సృష్టిగా ఉంటారు. రండి ప్రియులరా, ఇదిగో మీరు వింటున్న ఈ వాక్యము ద్వారా మేలును మీరు పొందినట్లయితే యూట్యూబ్ బాక్స్లో మీ కామెంట్స్ను తెలియచేయండి. అదేవిధంగా మా వీడియోస్ మీకు తరచు రావాలనుకుంటే దయచేసి ప్రేమతో అడుగుతున్నాను, ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ క్రింద ఉన్న ఆ ఎర్ర బాక్స్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ను అనేకులకు పరిచయం చేయండి, షేర్ చేయండి. ప్రభు త్వరగా రానై ఉన్నాడు, సిద్ధపడండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక.